నమస్కారం నమస్కారం అండి. తమరు పెళ్లికి రాలేకపోయినా ఏమనుకోకండి, సరిగ్గా మీ పెళ్లికని బయలుదేరానండి. అదే టైంకి మా ముసలమ్మ వేసిందని టెలిగ్రామ్ వచ్చిందండి, అందుకని రాలేకపోయానండి. ఏదండి ఓ దూరం అమ్మగారిని కాకండి, ఇది ఆవిడ చేతులు పెట్టేసి వెళ్ళిపోతానండి. ఊహ, ఈ నాగేశ్వరరావు గారు జాబిల్లి పత్రిక పబ్లిషర్. ఈ బిడ మా ఆవిడ, ఈ బిడ మీ ఆవిడ, మరి ఈ బిడ చూడు నాగేశ్వరరావు, నా పెళ్లి జరిగింది ఆవిడతో కాదు ఈవిడతో. అలాగండి అయ్యా, మంచిదండి అయ్యా, వస్తానండి అయ్యా. ఈ ఫోటోలని తీసుకెళ్లి చెత్తకుండీలో పడే. గోడ మీద ఫోటోలు తీసి పారేసినంత మాత్రాన మన మనసులోంచి అక్క వెళ్ళిపోతుందా? చూసావమ్మా, క్లాప్ కొట్టకుండానే కవర్ పేజీకి ఎక్కేశావు. చూడు, ఏ నోట విన్నా నీ పేరే, ఏ ఆఫీసులో చూసినా నీ ఫోటోలే. ఈ ఫోటోలు చూసి ది గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు రాజశేఖర్ పక్కన హీరోయిన్ గా ఏస్ చెయ్యాలని చనిపోయాడు. రాజశేఖర్ పక్కన రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వ, నవ్వే నువ్వ, రేకు విచ్చుకున్న సోకు బత్తి పూవే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న మూవే నువ్వా, పడుచు తనపు గడుసు అలపు పాటవు నువ్వా, వా వా. అలా ఎవరు? నాగార్జున గారా? హలో బ్రదర్, హౌ ఆర్ యూ? ఏం సార్, మరి రమ్యాని మీ పక్కన హీరోయిన్ గా బుక్ చేసుకుంటున్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాయుడు గారు నీ ఫోటోలు చూసి లగాయిత్ అయిపోయి వాళ్ళ అబ్బాయి వెంకటేష్ పక్కన నిన్ను ఏ చేయాలని తెగ ఎంక్వైరీ చేసేస్తున్నాడు. వెంకటేష్ పక్కన సరికో ఇలా
టెండర్ లెటర్ పంపించారు సార్. దేనికి? మన మేడం గారిని వరుసగా 3 సినిమాల్లో బుక్ చేసేసుకుంటారట. మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మ ఒంటిగా నిదుర పట్టదు. మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు. నేను చిరంజీవిని, రమ్య డేట్ల గురించి మాట్లాడాలి. చిరంజీవి గారు, చిరంజీవి గారు. హలో హలో హలో, మెగాస్టార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, మన హీరోయిన్ ఇదంతా నిజం నమ్మేస్తుందా? తిరిగి ఉంది. ఏంటి సార్, ముగ్గురు హీరోయిన్ సూర్యా, లక్ష్మి, రమ్యతో పాటు మరి రమ్యను కూడా పెట్టుకుంటారా? ఓకే ఓకే సార్. కూతుర్రో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. చిట్టో చిట్టమ్మ కూతుర్రో మెత్తంగా సత్తా చూపించమంటిరు. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, బాబువా నాకే కావాలి. అత్తమ్మ కూతుర్రో